చెప్పండి, మీరు ఒక ఆటో డ్రైవర్, మీరు ఈ ఒక చిన్న గ్రామంలో ఏదో ఇద్దరు పిల్లలతో మీ జీవనం కొనసాగిస్తున్నారు, అసలు ఆ పర్సన్ ఎవరు? అతను మిమ్మల్ని ఎందుకు కొట్టాడు? అతను వడ్డీ వ్యాపారి. వడ్డీ వ్యాపారి. ఆయనకు ఒక కట్టెల దుకాణం ఉంటుంది. కట్టెల దుకాణం, ఓకే. అయితే ఆయనకు ఇట్లా వాటర్ వేస్తుంటే అవసరం ఉంది, ఒక 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఓకే. అప్పు తీసుకొని ఒక 2 నెలలు అయింది, 2 నెలలకి ఇచ్చేస్తా అని చెప్పిన, ఒక నెల ఎక్స్ట్రా అయింది. స్టార్టింగ్ ఒక 2 నెలల ఇంట్రెస్ట్ డబ్బులు ఇచ్చేసిన, నెలకు 500 తర్వాత వాటర్ వేసిన, ఒక 1,500 రూపాయలు వాటర్ వేసిన. వాటర్ వేసే వాటర్ డబ్బులు అడగొద్దు అని చెప్పి నాకు. ఓకే. వాటర్ డబ్బులు అడగొద్దు, మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ అసలు ఎప్పుడు ఇస్తావని అన్నాను. ఎప్పుడు ఇస్తావని అడిగితే నేను ఆ రోజు వచ్చి వాటర్ వేసే బంద్ చేసిన ఆయనకు. అక్కడ పోకుండా ఇక నా పని నేను చేసుకుంటుండే. ఒకసారి 3 సూపర్ మార్కెట్ దగ్గర పట్టుకొని బెదిరించిండు. ఓకే. ఇస్తా అన్న, ఇంకా డేట్ ఉందిగా ముందరికి ఇస్తా అని చెప్పిన. ఓకే. 23 తారీఖు తీసుకున్నా, నవంబర్ 23. నవంబర్, డిసెంబర్, జనవరి 23 వచ్చింది. ఓ 2 నెలల ఇంట్రెస్ట్ కట్టినా. ఓకే. ఇక వాటర్ ఎందుకు వేస్తలేవంటే నాకు, సరే నాకు ఫోన్ ఎందుకు లేపుతలేవంటే ఫోన్ ఖరాబ్ అయింది అని చెప్పిన. ఓకే. సరే రేపు వచ్చి వాటర్ అని చెప్పిండు. సరే అని చెప్పిన. ఇక మళ్ళీ వెళ్ళలేను. మా ఓనర్కి ఫోన్ చేసి అడిగిండు, సరే నేను ఇస్తా డబ్బులు, ఆయన దగ్గర ఆయనకి ఏం అడగక ఆయన దగ్గర పోక అని చెప్పిండు. సరే అని చెప్పేసిండు. చెప్పినాక మళ్ళీ ఒకసారి వాళ్ళ ఇంటి సైడ్ వాటర్ ఇస్తా కదా, అక్కడ పట్టుకొని నాకు తాళం తీసుకొని, ఆటో తాళం తీసుకొని ఇస్తా అన్నా, ఫోన్ చేస్తున్నా, మా ఓనర్ వస్తున్నాడు ఇస్తా అంటే అయినా అయినకుండా, ఇప్పుడు నీకు ఇక్కడ కొడితే ఇంతమంది వస్తారు, నీ ఇజ్జత్ పోతుంది, బండి ఎక్క అని చెప్పేసి బలవంతంగా బండి మీద ఎక్కించుకొని వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. ఓకే. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ కొడుకు దగ్గర వీడియో తెప్పించుకుంటే నాకు కొట్టిండు. వాళ్ళ ఇంటి వాళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆయన, వాళ్ళ వదిన, వాళ్ళందరూ వస్తుంటే కానీ వాళ్ళని బయటికి దుబ్బేసి గేట్ మూసింది. గేట్ మూసి వీడియోలో ఉంది అలా కొడుకున వద్దు వద్దు అంటే అట్లా కొట్టింది. నేనేమి అనలేను. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. అప్పటికి మా ఓనర్ వచ్చాడు, నేను వస్తున్నా అని చెప్తే నేను అది పద్ధతి కాదు అట్లా ఎట్లాగో చేసిన అని చెప్పేసి ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి నేను నాకు హాస్పిటల్ చూపించాను. మొత్తానికి అసలు ఎంత ఇచ్చేది మీరు ఆయనకి? ఇప్పుడు మీరు వాటర్ డబ్బులు తీసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు కదా, అసలు ఎంత ఇచ్చేది ఉంటే డబ్బులు ఆయనకి? 5,000 రూపాయలకు 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకున్నాను మేడం. ఒక మంత్కి? ఓకే. 2 మంత్, నెలకు 500. నెలకు 500. ఓకే. అంటే ఇప్పుడు ఆయన 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 లెక్కలు ఎట్లున్నదంటే 3 నెలలకు వచ్చేసి 5,000, 6,500 లెక్కేసాడు. నెలకు 500 అంటే, 6,500 అంటే 1,000 రూపాయలు ఫస్ట్ వెళ్ళిపోయింది కదా, ఇంకా 5,500 ఇవ్వాలి. 5,500 1,500 వాటర్ పైసలు కట్ చేసి ఇంకెంత వస్తుంది, 4,000 రూపాయలు వస్తుంది. ఆ డబ్బులు మేము తిరిగి ఇచ్చేసాం. మళ్ళీ నేను హాస్పిటల్కి మళ్ళీ నేను ఖర్చు పెట్టుకున్నాను మా ఓనర్ పెట్టింది. తర్వాత కొట్టిన తర్వాత డబ్బులు ఇచ్చేసినాక మళ్ళీ అసలు ఏమన్నా మాట్లాడడం అలా జరిగిందా? మళ్ళీ ఇక నా దగ్గర రాలేడు మేడం. మళ్ళీ రాలేదు. మళ్ళీ రాలేదు. అసలు వీడియో అంటే ఎవరు పెట్టారు ఆ వీడియో? ఆ వీడియో వాళ్ళ కొడుకు దగ్గర ఆయన నేను తీపిచ్చి ఇట్లా ఇంతకు ముందు ఇంకో ఇద్దరిని కొట్టిండంట. కొట్టి ఇంకో వేరే వాళ్ళకు పైసలు అదే డబ్బులు ఇవ్వకపోతే మిగ్గిన ఇట్లా కొడతా అని చెప్పేసి ఆ వీడియో చూపించిండంట. ఆ వీడియో చూపిస్తే ఆయన ఫోన్లోకి పంపంగా ఆయన ఏం చేసిండే, ఆయన ఎవరో మాకు తెలియదు. సిఎస్ఆర్ ఫోన్ ఫోటో వీడియో పెట్టిండు. వీడియో పెడితే సార్ నాకు ఫోన్ చేసి పిలిపించాడు. పిలిపించి ఇది నీదేనా వీడియో అంటే, నా ఏ రోజు కొట్టినా నెక్స్ట్ డేనా ఇది? శుక్రవారం రోజు పిలిపించాడు మేడం. ఓకే. అంటే ఇది యాక్చువల్గా ఇది అయ్యి 1 మంత్ అవుతుంది. ఓ, 1 మంత్ అవుతుందా? 1 మంత్ అవుతుంది. అంటే ఈ మధ్య వీడియో బయటకు వచ్చింది. ఈ మధ్యలో మొన్న శుక్రవారం ఎవరికో బెదిరించి వీడియో చూపిస్తే ఆ వీడియో సిఎస్ఆర్ ఫోన్లోకి వచ్చేసరికి నాకు పిలిపించి ఆయన మీద కేసు పెట్టించండి. కేసు పెట్టించి ఇప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు సిఎస్ఆర్ ఏమన్నారు పిలిచాక, ఎందుకు కొట్టాడు ఏంటి అని అడిగారా? చెప్పిన సార్కి 5,000 రూపాయలు అప్పు తీసుకున్నారు, దాని గురించి ఇట్లా వచ్చిందండి. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందండి 5,000 రూపాయలు అప్పు? నాకు దీని అవసరం లే మేడం. అప్పుడు మా ఊర్లో మా తమ్ముడు చనిపోయాడు ఎలక్షన్ ముందు, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అవి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఇచ్చిందంటే 1,000 రూపాయలు ఇచ్చిండు. ఒకసారి 1,000 రూపాయలు పట్టుకోగా ఇంట్రెస్ట్ పట్టుకోగా 2,000 ఒకసారి ఇచ్చిండు, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ 2,000 ఇచ్చిండు. అన్నీ ఒకసారి ఇవ్వలేడు. మరి మీరు అలా అప్పు తీసుకున్న విషయం మీ భార్య పిల్లలకి కూడా తెలియదు? అతను అలాగే మిమ్మల్ని బండెక్కించుకొని తీసుకెళ్లి చంపేస్తే ఏంటి పరిస్థితి? వీళ్ళు లాగమైపోతారు కదండి. మీరు ఒక మాట, మీ భార్య మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఆమె పాపం ఆమెకు చెప్పుండాల్సిందేమో ఒక మాట. చెప్పలేదు మేడం. మీకేమనిపించింది ఆ వీడియో చూసినప్పుడు? ఆ వీడియో చూసినప్పుడు అసలు నాకు కాలు చేయి అస్సలు ఆడలేదు. అసలు అటువంటి పరిస్థితి అసలు ఎవ్వరికి రావద్దు. మస్తు బాధ అనిపించింది. అసలు చెప్పడానికి నాకు అసలు మాటలు కూడా వస్తలేవు. అసలు సరే ఏడవకండి. ఇప్పుడు అతనికి ఎలాగో అలా శిక్ష అయితే పడుతుంది కదా, ఏడవకండి.
అన్న మీరు కూడా నిజంగా ఒక్క మాట చెప్పుంటే అయిపోయేది కానీ మీరు అసలు కొట్టిన విషయం కూడా చెప్పలేదంట కదా. చెప్పలేదు మేడం, ఎవరు చెప్పలేదు. బాధపడతారు ఎందుకంటే నేను ఇక్కడ లోకల్లో వాటర్ వేస్తా కదా, మళ్ళీ రేపు నాకు ఏమైనా ప్రాబ్లమ్. మీరు మీ వైఫ్ కి కూడా చెప్పలేదంట కదా. ఎవరు చెప్పలేదు మేడం, ఎందుకంటే నేను వేరే ఊరికి వెళ్ళి వచ్చిన భర్తనికి, మళ్ళీ రేపు నాకు ప్రాబ్లం కావద్దు అన్నట్లు నేను ఎవరు చెప్పుకోలేదు. కానీ అన్న అంత కొడుతుంటే కూడా మీరు అసలు ఒక్కసారి రివర్స్ అవ్వకుండా వదిలేసారు, ఇట్లా మీ బాడీ వదిలేసారు. కొట్టుకో ఎంతన్నా కొట్టుకో సంపేసుకో అన్నట్టున్నారు వీడియోలో. ఒక మాట తిరిగి చెప్పుండాల్సిందేమో, ఎందుకు అంత కొడుతున్నా, నేను ఇస్తా అంటున్నా కదా డబ్బులు అని చెప్పి. ఫోన్లో చెప్తున్నా కదా మేడం, ఫోన్లో వస్తున్నాడు ఇస్తా అంటే ఫోన్ తీసి పక్కకు వాడేస్తున్నాడు. తన్నిండు కూడా కదా తను మిమ్మల్ని. అసలు ఆయన ఆవేశం చూస్తుంటే, ఆయన కోపం చూస్తుంటే ఎంటకు మాత్రం ఏమన్నా చేస్తాడేమో నాకు. వాళ్ళ అందరిని బెదిరించి పక్క దొబ్బేస్తున్నాడు కదా. నేను ఇంక మాట్లాడితే నన్ను కూడా ఇంకేమన్నా చేస్తాడేమో, వాళ్ళకే భయపడతలేడు, నన్ను ఏమన్నా చేస్తాడేమో, నాకేమన్నా చేస్తాడేమో అనే భయంతో నేను తను ఆగిపోయిండు. తాగి ఉన్నాడు ఆ వ్యక్తి అప్పుడు? తాగే ఉన్నాడు ఆయన, చూస్తే తెలియట్లే. తాగే ఉన్నాడు ఆయన. తాగే ఉన్నాడు అంటే ఆయన నార్మల్ గా ఏంటిది అసలు ఇక్కడ ఏం చేస్తుంటాడు ఆయన? ఇక్కడ షాప్ ఉంది మేడం, కట్టెలు. పెద్ద పొలిటికల్ అట్లా ఏం లేదు కదండి. పొలిటికల్ ఏం లేదు మేడం. అంటే అతను గంజాయి తాగుతాడు ఇట్లా కూడా విన్నాం మేము బయట, నిజమేనా అది? నాకు తెలియదు మేడం. మీకు తెలియదు? మనం పైసలు తీసుకున్న వరకే మాకు తెలుసు, ఆయనకు తెలుసు. కానీ గంజాయి తాగుతాడు ఆయన ఏం చేస్తాడు అనేది తెలియదు అమ్మ. కానీ పైసలు తీసుకో, చాలా మంది పైసలు తీసుకున్నారు, లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వేలు తీసుకున్న వారు ఉన్నారు. తను కూర్చోబెట్టి మాట్లాడాల్సింది, నాకు ఫోన్ చేసి మీ ఆయన పైసలు తీసుకున్నాడమ్మా, వచ్చి కట్టి ఇడిపించుకొని పోని నాకు చెప్పాల్సింది. నేను ఎవరికాలన్నా మొక్కేదాన్ని, నా పుస్తమెటలు అమ్మేదాన్ని, ఇంకా ఎవరిదాన్ని బాకీ చేసేదాన్ని, భిక్ష మడుకోపోయి తీసుకొని కట్టేదాన్ని. మరింత దళితంగా కొట్టాల్సిన అవసరం ఏముండే? ఆయనకి ఏమన్నా అయితే నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏం కావాలి? అసలు నేను ఏడు పోయి బతకాలి, నా పిల్లలు చిన్నగా ఉన్నారు. మరి ఇంత ఘోరంగా కొడతాడా దళితుడు? వానికి లేరే పొట్ట మీద ఎవరు? అసలు కంటికి నిద్ర వస్తలేదు తెలుసా? పిల్లల్ని బయటకి ఇవ్వాలన్నా కూడా చాలా భయం అవుతుంది, కేసు పెట్టే కూడా భయం అవుతుంది. మరి గత కానమ్మా, కుక్కను కొట్టాలన్న కూడా జాలేస్తుంది కదమ్మా, ఇంత ఘోరంగా కొడతాడు వాడు? ఆడిస్తా మనిషేనా వాడు ఇంతకి? కరెక్ట్, ఒక 5,000 రూపాయల కోసము అంతగానం కొట్టడం అసలు అవసరం లేదు. తర్వాత మీరేమన్నా మాట్లాడడానికి ట్రై చేసినారా ఆయనతో? ఆయనతో నేను మాట్లాడడానికి అనుకున్నా, కానీ శుక్రవారం రోజు బయటకు వచ్చింది కదా వీడియో, నేను మాట్లాడాలనుకున్నా వాడు బయట లేడు. ఆయన తీసుకెళ్ళి లోపలికి ఈయనకు మాట్లాడడానికి అవకాశం కూడా లేదు. ఎప్పుడు తెలిసింది విషయం? నాకు ఆ రోజే వీడియో బయటకు వచ్చిన రోజే తెలిసింది. నెల ముందే అయిపోయింది. అప్పటి నుంచి ఆయన డల్గానే ఉన్నాడు, గమ్ముగానే ఉన్నాడు. ఏమైందని చాలా సార్లు అడిగినా నేను చెప్పలేదు. నాకు ఆయన బాధపడతారని చెప్పి ఏం చెప్పలేదు. అసలు గమ్ముగా ఉన్నాడు, కామోషి తిన్నాడు ఉన్నాడు, తన పంతం చేసుకున్నాడు, గమ్ముగా ఉన్నాడు. ఎవరికి ఏమీ చెప్పలే. ఆయన చెప్పకుండా అట్లా ఉన్నాడు కదా, వాడు తీసుకెళ్ళి ఇప్పుడు కొట్టిండు. ఇప్పుడు అది బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ బయటికి రాకుంటే ఆయన తాతకి చూపించుకోవడానికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా ఏమైనా చంపి పడేసి ఉంటే అప్పుడు నేను ఎవరికి అడగాలి చెప్పండి? నాకు ఎట్లా తెలుస్తుండే? నా ఇంటి దీపం మారిపోతుండే, నేను నా పిల్లల అనాథలం అయిపోతుంటే. ఇంత ఘోరంగా కొట్టాల్సిన అవసరం ఏముండే వాడికి? ఇంత ధన కొంచెం కూడా వానికి దయ్యా చాలనేది లేదా? ఇంత రాక్షసంగన సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ